నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. నమస్తే అమ్మ. రామారావు గారు తన వేలుతో తన కన్ను తనే పొడుచుకుంటున్నాడు కొడాలి నాని అంటూ పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారు, విమర్శలు వస్తున్నాయండి. నోరు అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అంటూ కూడా హెచ్చరిస్తున్నారు. ఏమైంది అసలు, ఎందుకు ఈ హెచ్చరికలు? ఆయన ఏదైనా తెలుగుదేశానికి కాసింత మైలేజీ వచ్చిందంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి కొడాలి నాని గారికి వైర్లెస్ వెళ్ళిపోతుందన్నమాట. అప్పుడు తెల్లారుజామున లేచి మొత్తం మెండిండా రుద్రాక్ష మాలలు వేసుకొని నోటి నిండా గుట్కా వేసుకొని మొత్తం నమిలేసి ఒకసారి మామూలుగా స్ప్రే కొట్టినట్టుగా నోటితో స్ప్రే కొడుతూ మాట్లాడడం మొదలు పెడతాడు కొడాలి నాని. ఆ మాట్లాడడంలో ఆవేశంలో ఏమైపోయిందంటే పాపు నా కొడుకులు అని చెప్పి మొదలెట్టాడన్నమాట. ఇప్పుడు ఈరోజు మన ఆంధ్రదేశాన్ని రెండు భాగాలుగా చీలుస్తున్నారు, లేదంటే మూడు భాగాలుగా చీలుస్తున్నారు అనుకుందాం. ఒకటి కమ్మ, రెండు రెడ్డి, మూడు కాపు. ఇందులో కమ్మ వాళ్ళు తక్కువగా ఉన్నారు, కానీ కాపు రెడ్డి సరి సమానంగా ఉన్నారు. కాపు అప్పుడు 34% ఓటింగ్ ఉంది వాళ్ళకి. అటు 34% ఓటింగ్ ఉన్నటువంటి కాపుల్ని ఈయన కొడాలి నాని ఏమన్నాడంటే, కాపు నా కొడుకులు ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు అయిపోయి ఆ తర్వాత ప్రజల్ని వదిలి పారదింగి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడన్నమాట. అది ఆయన భాష, ఆయన సంస్కారం, ఆయన విజ్ఞత. తర్వాత ఏమంటున్నాడు, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడిని ఏమంటున్నాడంటే, ఆ 420 గాడు, ఆ వేధవ రాస్కల్ గాడు, వాడేమో పనికిమాలిన పప్పు గాడాడు, వాడు వాడు 420 గాడు, ఏడు 240 గాడు అని చెప్పేసి ఏటు ఏం మాట్లాడుతున్నాడో తెలియదు మొత్తానికి. చంద్రబాబు నాయుడిని ఒక బెగ్గర్రాగమాట, అంటే పనికిమాలిన బెగ్గర్ని కూడా మనం అలాగ అన్ని మాటలు అనలేము. అన్ని మాటలు అంటున్నాడంటే అది న్యాయం అమ్మా? నువ్వు రాజకీయాల్లో ఉన్నావు, ప్రత్యర్థిగా ఉన్నావు, ఆయనంటే పడదు. మరి అట్లాంటి సమయంలో నువ్వు ఆయన గురించి ప్రస్తావించడం అనే నోటుకు వచ్చినట్టు మాట్లాడితే ఎలాగవుతుంది? చిరంజీవి గారి అమ్మ గురించి మాట్లాడతావు, ఇక్కడ చంద్రబాబు తాలూకు భార్య గురించి మాట్లాడతావు, అలాగే బాలకృష్ణ కూతురు గురించి మాట్లాడతావు. బాలకృష్ణ అంటే ఇవన్నీ ఏమిటి దంతన? అంటే హోల్ ఆంధ్రప్రదేశ్లో ఓన్లీ తారక రామారావే ఉన్నాడా మగాడు? వాళ్ళ ఉద్దేశం అదే కదా, తారక రామారావు తారక ఒకడే మగాడు అంటాడన్నమాట. మిగతా వాళ్ళందరూ వెధవులని వాళ్ళ ఉద్దేశమా? అంటే ఇక్కడ ఏమైపోయిందంటే, ఎవరైతే అధినాయకుడిగా ఉన్నాడో ఒక్కరోజైనా రోజాని కానీ పేరుని నాన్నని కానీ కొడాలి నాన్నని కానీ పిలిచి ఇంత మాట్లాడడం ధర్మం కాదయ్యా. రేపు పొద్దున మనం ప్రత్యర్థులుగా ఉండొచ్చు, అప్పుడు మాట్లాడితే మనకు ఎలా ఉంటుంది? అప్పుడు నీలాగే ఇంకెవరినే ఎవరైనా మనల్ని మాట్లాడితే ఎలా ఉంటుందని ఒక్కరోజు మాట్లాడమ్మా. అది ఒక్కరోజు మనం ప్రత్యర్థులుగా ఉన్నప్పుడు వాళ్ళు నువ్వు అన్నట్టుగా అంటే మనం ఎక్కడ పెట్టుకోవాలి తలకాయ అనేటువంటి మాట ఎవరైనా ఆ సద్దలు రామకృష్ణారెడ్డి కానీ విజయసాయిరెడ్డి మరి రావడం మానేశారనుకోండి, మరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవరైనా అన్నారా? అనకంటే ఉండడం వల్ల ఈరోజు తన వేళ్లతో తన కన్ను పొడుచుకున్నాడు. ఈరోజు మొత్తం సిగ్గు లద్ద చీము నెత్తురు నీతి జాతి ఉంటే కాపును మళ్ళీ ఓటేయరు, ఎందుకంటే కాపు నా కొడుకులు అన్నాడు. కాపులందరూ ఇడిగి పుట్టినోడే, మరి ఎన్ని వేల మందిని చేసుకున్నాడో ఎన్ని లక్ష మందిని పుట్టించాడో ఏమిటో తెలియదు ఎవరు కొడాలా అని. వాళ్ళు కాపులు ఎక్కడ మట్టుకు ఒక అంటే ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి వాళ్ళు కుమిడిపోతున్నారు, బయటికి చెప్పలేకపోతున్నారు. ఏమైనా ఇంత మాట కాసేస్తున్నాం, వాళ్ళు పౌరుషంగా ఉండేవాళ్ళు, కొద్ది వ్యాపారాలు చేసుకుంటారు, వ్యవసాయం చేసుకుంటారు, 10 మందికి అన్నం పెడతారు కాపులు. అట్లాంటి వాళ్ళు ఈరోజు ఇంత కురింగిపోవలసిన అవసరం ఏమొచ్చింది?
మరి కాపు వ్యాఖ్యలు చేయడం వల్ల కాపులకు వ్యతిరేకం అవుతాము అని అనుకోవట్లేదా కొడాలి నాని గారు? లేదు, ఆయన ఫ్లో. చంద్రబాబు నాయుడు ఉన్నాడుకోండి, నిజంగా చంద్రబాబు నాయుడు భువనేశ్వరి గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయనకి ఈ పోత పోయింది దరిద్ర కొట్టు పార్టీ, నా భార్యని ఏమో నిందలు వేస్తావా, కమాన్ ముందు తేల్చు అంటే ఎక్కడుండేవాడు? ఈ దరిద్రపు రాజకీయ లబ్ధితో గురించి వీళ్ళు అంటే సైలెంట్గా ఉంటున్నారు, కానీ వాళ్ళే తిరగబడితే ఎక్కడుంటాడు? అంతే కదమ్మా, పోనీ పార్టీ పోనీ, నా భార్య నన్ను అవలసిన అవసరం ఏమొచ్చింది, రెండు నన్ను అనవలసిన అవసరం ఏమొచ్చింది, కమా తేల్చు అని మన సునీత గారు ఎలాగైతే కోర్టుల చుట్టూ తిరుగుతున్నారో, ఈయన కూడా సరైనటువంటి యాక్షన్ తీసుకున్నట్టయితే మళ్ళీ మరింకొకడు మాట్లాడతాడా? అసలు నువ్వు పార్టీ ప్రచారం చేయొద్దు, ప్రజలు నువ్వు కావాలనుకుంటే ఎంపీ చేసుకుంటారు, నువ్వు వద్దనికంటే మానేస్తారు, అంతే కదా. ఎంతకాలం నువ్వు గుండు బాదుకొని ప్రచారం, నాకు ఓటు వేయండి అయ్యా నీకు మంచి పరిపాలన ఇస్తాను, మంచి ప్రజాస్వామ్య పరిరక్షణ చేస్తానంట, నువ్వు ఇది వేసుకొని ఎవరికి ఓటు వేసుకుంటే వాళ్ళు ఆ కర్మ అనుభవిస్తారు. దిగితే కానీ లోతు తెలియదు కదా, అనుభవంలోకి వస్తే కానీ ఆ తలకు అనుభవం ఏంటో తెలియదు కదా, అనుభవంలోకి రావాలి, అప్పుడు దాని రుచి ఏంటో తెలుస్తుంది అని చెప్పేసింది ఏంటంటే, అక్కడ చంద్రబాబు నాయుడు తాలూకు అసమర్థత వల్ల నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు, కాపునా కొడుకులు అంటున్నావు, ఇంకెవడో నా కొడుకులు అంటున్నావు, నువ్వు ఇష్టం నీ ఇష్టం, ఎవరిని ఏ మాట అనాలో ఆ పప్పుగాడు అంటావు, వీడేం పెద్ద పప్పుగాడు అంటావు, నందమూరి ఎవరు బాలకృష్ణ ఒక ఎదవా సన్నాసి అంటావు, ఏంటిది అంత ఏంటంత, ఇంకొక ఎవరో పనికిమాలిన ఒక సన్నాసి ఒక మామూలుగా ఒక రూపాయి విలువ తల మీద రూపాయి పెడితే నయా పేసి కొన్నటువంటి ఒక సన్నాసి బాలకృష్ణ మాట్లాడితే 6 నెలలుగానే అర్థం కాదంటుంది. ఏంటి మాటలు, ఎక్కడ బాలకృష్ణ, ఎక్కడ టీచరు, ఎంత విలువ ఉంది ప్రపంచవ్యాప్తంగా ఎన్టీ రామారావు తర్వాత బాలకృష్ణ, ఎన్టీ రామారావు కొడుగ్గా విలువ ఉన్నప్పుడు ఆ బాలకృష్ణ మాటల్ని ఎత్తి పొడుస్తుంది, ఆ బాలకృష్ణ తాలూకు డైలాగ్కి పడి చచ్చిపోతారు. ఆ జ్ఞానం ఉందా, ఆ ఇంగిత జ్ఞానం ఉందా, పశువులాగా ఉన్నావు, ఆ జ్ఞానం ఉండదు. కనుక మాట్లాడడం మీకే కాదు చాలా మందికి వచ్చే మాట, ముఖ్యంగా రాజకీయాలలో ఒకరు చేసిన చర్యలకు సంబంధించి, కాకపోతే ప్రజలకు అనుగుణంగా మాట్లాడాల్సిన ఈ రాజకీయ నేతలు పరిధులు దాటి పరిధులు మించి ఎందుకు మాట్లాడుతున్నారు, భాషల్ని ఎందుకు కంట్రోల్లో పెట్టుకోలేకపోతున్నారు? బాగా అడిగావమ్మా, ఇక్కడ మాటలతో పని లేదమ్మా, పనులతో పని. ఇప్పుడు 13 జిల్లాలు ఉన్నాయి కదా, జిల్లాలో ఏమిటి లోపించింది, క్రాప్ లోపించిందా, దాని మీద కాన్సన్ట్రేషన్ చేయు. జిల్లాలో ఏమిటి లోపించింది, ఎంప్లాయ్మెంట్ లోపించిందా, ఎంప్లాయ్మెంట్ కోసం ఏదో సన్నకారు పరిశ్రమలు పెట్టు. ఇలాగా ఒక్కొక్క జిల్లాని ఒక్కొక్క జిల్లాని మార్చుకుంటూ, అంటే ఏంటి, ఈ 5 సంవత్సరాల్లో కూడా అందరికీ సస్యశ్యామనంగా ఉండేలా చేయాలి. డ్వాక్రా అంటున్నావు కదా, డ్వాక్రా వాళ్ళకి ఏంటంటే మామూలుగా 1 లక్ష రూపాయల వరకు అప్పు ఇవ్వచ్చు, ఓ దుకాణం పెట్టుకుంటారు, ఆ దుకాణం డ్వాక్రా పేరు మీద ఉంటుంది, మళ్ళీ రోజుకింత అని చెప్పి తీర్చేస్తారన్నమాట. అంతే ఉండాలి, కానీ అవన్నీ లేకుండా మీకు అవసరమైన వాళ్ళు ఎవరికో డబ్బులు ఇస్తారు, మిగతా వాళ్ళకి డబ్బులు ఇవ్వరు. ఈ పుణ్యకాలం గడిచిపోయింది, ఇప్పుడు నోటుకు వచ్చినట్టు బూతులు మాట్లాడుతూ ఈ వీళ్ళే పడిపోతున్నారు. ఇది ఎంతవరకు న్యాయం అమ్మా, ఇంత అన్యాయంగా మాట్లాడితే, ఇంత పాపిష్టి మాటలు మాట్లాడుతుంటే దీనికి మూల్యం తప్పకుండా చెల్లించుకోవాల్సి వస్తుంది. ఆ రోజు త్వరలోనే ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.